బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముజారాబాద్ ఉప ఎన్నికల వేళ ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం అధికారికంగా అఫీషియల్గా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లను సైతం సర్దుకొని ఈరోజు దాదాపు 4000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ పెండింగ్ ప్రాజెక్టులను సైతం అంటే ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించినటువంటి ఈ ప్రభుత్వం అక్కడ 4000 కోట్ల రూపాయలు అధికారికంగా జీవోల్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సరే అవి వస్తాయా రావా అనేది అదొక వేరొక చర్చ. అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ఏదైతే నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే హుజూర్ నగర్ కావచ్చు, లేదా దుబ్బాక కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, వరంగల్ ఎన్నికలు కావచ్చు, ఇలా తీసుకుంటే గతంలో ఇచ్చినటువంటి ఎన్నో హామీలు అటకెక్కినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతాయి తప్ప ఎన్నికల తర్వాత ఇవి రావు అనేది స్పష్టంగా హుజూరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల వేళ ఈ నిధుల్ని కుమ్మరిస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఎమ్మెల్యే సైతం అంటే ఉప ఎన్నికలు రావాలి, మా ఎమ్మెల్యే సైతం రాజీనామా చేయాలనే ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. మా నియోజకవర్గానికి మాకు కూడా అభివృద్ధి జరగాలంటే మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే ఒక అంశం తెరపైకి వచ్చింది. సో ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు కాబట్టి మా దగ్గర కూడా ఉప ఎన్నికలు రావాలనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు, కోరుకుంటున్నటువంటి పరిస్థితి హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో. సో మరి ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ మనకు కరీంనగర్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడదాం. సో చంద్రశేఖర్ గారు, సో మొత్తం మీద ఈరోజు చూస్తున్నాం హుజూరాబాద్ అన్ని దారులు అటువైపు అన్నట్లు యంత్రాంగం అంతా అక్కడ మోహరించి ఈరోజు అక్కడ వ్యవహరిస్తున్న తీరును మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో దాదాపు 118 నియోజకవర్గాల్లో కూడా ఒక స్పష్టం ఒక మాట వినిపిస్తుంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు రావాలని ఒక చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. సో అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? థ్యాంక్ యూ పరమేష్. తాజా రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే అందరి చూపు అందరి దృష్టి హుజూరాబాదు ఉప ఎన్నిక పైనే ఉంది. ఎందుకంటే మాజీ మంత్రి అప్పటి టీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదేంటంటే దాని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కదలిక తీసుకొచ్చింది. కదలిక తీసుకొచ్చి అన్ని 5 మంత్రులు దాదాపు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడ దృష్టి సారించారు. దాదాపు 4000 కోట్ల పైసలకు జీవో విడుదల చేసి అభివృద్ధి సంక్షేమ పథకాల కింద మంజూరు చేస్తాం, హుజూరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తాజాగా అన్ని నియోజకవర్గాల్లో ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి. ఉదాహరణకి వేములవాడ ఎమ్మెల్యే మొన్నటి వరకు కూడా జన్మనే ఉన్నారు, జన్మని బాబు మీరు ఎప్పుడైనా రాజీనామా చేస్తే మాకు అభివృద్ధి సంక్షేమం వస్తుంది. తాజాగా కేటీఆర్ గారు మీరు రాజీనామా చేయండి, మాకు వస్తేనే దళిత బంధు మొదటి దశలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు మా రోడ్ల సంగతి ఏంది, ముందు మన రోడ్ల చక్కదిద్దినందుకనే హుజూరాబాద్ వెళ్ళండి అని చెప్పేసి కరీంనగర్ ప్రజలు, ఇలా ఒక్కటేంటి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానిక యువకులు ఉన్నారు, నేతలు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమేష్ చెప్పండి, ముందుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే దృష్టి సారించింది, అభివృద్ధి సంక్షేమం కింద కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తామని జీవోలు జారీ చేసింది, ఎట్లా చూడొచ్చు? ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం జీవోలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి చిత్తశుద్ధితో తీసిన జీవోలు 144000 జీవోలు ఉంటే కేవలం 75000 జీవోలను వెబ్సైట్లో పెట్టి అనధికారికంగా వ్యవహారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగానే జనాల మీద చిత్తశుద్ధి ఉంది, పనులు చేయాలనే ఆలోచన ఉంటే రాజకీయాలను పక్కన పెట్టి జీవోలను స్పష్టంగా అమలు చేసే అవకాశాన్ని తీసుకోవాలి. మీకు ఎలక్షన్లు ఉన్నాయనగానే హైదరాబాద్లో మొన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృశ్య జీవోలు తీసింది, ఆడ వరదతోని ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ 10000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఎంతమందికి ఇచ్చింది? దానికి సంబంధించి నిర్దిష్టమైన లక్ష్యాలు లేవు. వాళ్ళకి సంబంధించి జీవోలను కోకొల్లలో తీసింది. జీవోలకు సంబంధించి దుబ్బాక ఎలక్షన్ల వరంగల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీరు ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రధానంగా
ఒక ఉద్యమకారిని ఒడగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని మీదనే కాన్సంట్రేట్ పెట్టి ఏ ఊరును కూడా ఇయాల అభివృద్ధి చేయలేని పరిస్థితి తీసుకొచ్చి ఓన్లీ హుజూరాబాద్ నియోజకవర్గానికి నిధుల వరదను కేటాయించారు. అట్లా 119 నియోజకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానం ఎందుకు చూడలేదు? ఈ 3 సంవత్సరాల పరిపాలన అయింది. ఈ రోజాటి వరకల్లా 3 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు? తెలంగాణ రాష్ట్రంలో ఏ జీవోలు తీసారు? జనాలకు ఉపయోగపడి ఏ పనైనా చేసిర్రా వీళ్ళు 3 సంవత్సరాల్లో? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ఎలక్షన్లు ఉంటేనే మేము అభివృద్ధి చేస్తాం, ఎలక్షన్లతోనే దండుకోవాలని జీవోలు తీసి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళను ఏదో రకంగా ఓట్లు రాబట్టుకోవడం జరుగుతున్న కార్యక్రమం తప్పించి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఈ జీవోలను కానీ ఈ పద్ధతి స్కీమ్లను ఏవి తీసుకున్నా కూడా కేవలం అక్కడనే దళిత బంధువు చేస్తా అనేటోళ్ళు. ధనిక రాష్ట్రం ఇది, ధనిక రాష్ట్రంలో ఏం చేయాలి? ధనిక రాష్ట్రం అన్నప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఇచ్చిన దళిత బంధుకు సంబంధించి ఫ్రీజ్ చేసిరు. ఇవాళ చాలామంది అకౌంట్లలో ఇచ్చిన అని చెప్పి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 2000 కోట్లు రిలీజ్ చేసినారు, 800, అది కూడా స్పష్టత లేదు. మీరు జీవోలు ఇచ్చి కేవలం జనాలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమం తప్పించి నిజంగా చిత్తశుద్ధి లేదు. మీరు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అనేక జీవోలు విడుదల చేస్తున్నారు కానీ వాటి పనితీరు అనేది సక్రమంగా లేదని సోదాహరణంగా వివరించడం జరుగుతుంది. మరో నేత కూడా ఉన్నారు, వారందరి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడవచ్చు? కేవలం ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడైనా ఇది ఎంత ట్రెండ్ అయితే కొనసాగుతుంది రాజీనామా చేయమని? రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి పాలన ఉందంటే కేవలం అక్కడ ఎమ్మెల్యే గారు పరమదించినప్పుడు, లేకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పెద్దలందరూ ఆ నియోజకవర్గంలో తిష్టా వేసి రాబందుల్లాగా ఆ నియోజకవర్గాలకు వెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు వాటి అభివృద్ధిని వరదలాగా ప్రవహించే విధంగా దాదాపుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే అన్ని విధాలుగా 4000 కోట్ల పైచులకు నిధులు ఆడ కేటాయించి ఈరోజు అభివృద్ధిని మేము 1000 స్పీడ్తో ముందుకు వెళ్తాం చేస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా గౌరవ మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్లకు పార్టీ పక్షాన, గతంలో ఉంది కూడా మీ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో, అక్కడ ఉన్నది మీ ఎమ్మెల్యేనే, మీ మంత్రి. ఆ రోజు ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఈరోజు ఎందుకు 4000 కోట్లతో రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, మీరు చేసే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, చేసే విధానానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్లకు పార్టీ వ్యతిరేకం. ఎందుకు అడుగుతున్నామంటే కేవలం ఓట్లను మేనేజ్ చేయడానికి పలు రకాలుగా దళితులకు దళిత బంధు వివిధ రకాల స్కీములు ఇస్తూ ఉన్నారు. దళిత సోదరులకు ఇచ్చే దళిత బంధువుకు మేము వ్యతిరేకం కాదు. అయితే ఒక్కటి చెప్పండి, ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది, రాజీనామా చేయండి, రాజీనామా చేయండి, దీన్ని ఎట్లా చూడదు? ఈ వాస్తవంగా అభివృద్ధి ఎమ్మెల్యే చనిపోతున్నావు, రాజీనామా చేస్తున్నావు, అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన యావత్ తెలంగాణ సమాజానికి ఉంది. మేము కూడా అడుగుతున్నాం హుస్నాబాద్ ఎమ్మెల్యే గౌరవ సతీష్ బాబు గారిని, అన్నా మీరు సౌమ్యులు, చాలా పద్ధతి గల వ్యక్తులు, మన పెద్ద కుటుంబ నేపథ్యం మీకుంది, మీరు విశాల హృదయం కలిగిన వ్యక్తులు, మీరు కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు ఉత్సవ ప్రజల అభివృద్ధి కోసం రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేస్తే 2007లో ప్రారంభమైన గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు త్వరగా నిర్మాణం అవుతుంది, ఆ ప్రాంతానికి ఒక ఐటీఐ కాలేజ్ అవుతుంది, పలు రకాలుగా ఉస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. అన్న మీరు దయచేసి ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మీరు 1000 కోట్ల నిధులు ఉత్సవాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడండి. ప్రజలు మీకు గౌరవంగా మీ స్థానాన్ని మీకు అప్పచెప్తారని తెలియజేస్తాను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా ఎన్నికలను పక్క, అంటే ప్రభుత్వ అధినేతగా వివరించకుండా కేసీఆర్ పక్క, మేము రాజకీయ పార్టీలకు వివరిస్తాం, పక్క ఎన్నికల కోసం పైసలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ దళిత బంధు ఇచ్చారు, రేపు ఇంకో బంధు ఇస్తారు. 2023 జరిగే ఎన్నికలలో ఓటరు బంధు ఇచ్చి కూడా డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాను 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో వంచి డైరెక్ట్గా టీఆర్ఎస్ పెద్దలు ఓటు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలుస్తున్నాం. గవ్వ వంశీధర్ రెడ్డి మొత్తం మీద ఒక ట్రెండ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఆందోళన చేయడానికి కూడా సిద్ధం ఉన్నది. మా నియోజకవర్గాన్ని సైతం అభివృద్ధి చేయాలి, లేదంటే రాజీనామా చేస్తే సగౌరవంగా మళ్ళీ గెలిపించుకుంటామంటున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాలో చూస్తున్నట్టయితే స్మార్ట్ సిటీ పనుల పేరు మీద అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వాడుకుంటూనే వీళ్ళు మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ గారు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు, ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఇవి 3వ దశ రాజకీయాలని ప్రజలకు అర్థమవుతుంది. మొదటి దశలో నాయకులు, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వేసుకోవడానికి చెప్పులు కూడా లేకున్నా ప్రజలకు సేవ చేసిన నాయకులు ఉన్నారు. మరో తరం నాయకులు వచ్చారు, సరే వారు కొంత సంపాదించుకున్న ప్రజలకు కొంత సేవ చేశారు. ఇప్పుడు కేసీఆర్ దీన్ని ఎంత దిగజార్చిండంటే ఏకంగా ప్రజల ఖజానాను కొల్లగొట్టి తాను దోచుకోవడమే కాదు అందులో ఉండే ప్రజలకు దోచి పెడుతున్నాడు. ఎవరిని కదిలించినా కానీ ఒకటే చెప్తున్నారు, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానము, ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే
उप एन वस्ते अभिवृद्धि संक्षेम पथकाल पेर तो प्रजल मुझको प्रजल के अबाट उ क्वेश्चन रेजेस्ट ट्रेंड इप्के गिबड़ी परस्थित परमेश राइट थैंक यू चंद्रशेखर राइट थैंक यू चंद्रशेखर राइट मिट्टा नरसाई गौड़ गारु बीजेपी नेता मन तो जॉइन वारी वाइस ने प्रयत्न चाहे अंश में वार अभिप्रायानी सो नरसाई गौड़ गारु नमस्ते सर नमस्ते सर सो इला अर्थम चुस्कवास पैस्थिंद सर अटे राष्ट्र में ट्रेंड कजा प्रजु इंत मन तो माटोर राज न्यूज़ तो माटात वाले विषय चुप्त एमएलए राजीनामा चेक निधन सर अभी खर्च पड़ता तरवा पेटारा मल्ल अभी अटकारा वाटने सेकंडरी मैं चूस्त गतम जगह उप एन कम जी इन मैं गतम हामील एक् अर्थम प्रजा आ विषयानी अर्थम चुस्को सो का यहजु उप एन कस्ते निजर्गम लेकिन डबूल वस्तायनो लेदा निधुस्ो कटाइं जो अभिवृद्धि साध जो साध्यम ट्रेंड तेरे पैकड़े तेलंगा राष्ट्र में सो मेरे एट विश्लेषिस्टर सर दी सर केसीआर को आलरे पेर पेटर मटल मराठी मैल मराठी इंत पात सिमल मन चूसे మాయల మరాఠీ వచ్చిన ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కేసీఆర్ రూపంలో చూస్తా ఉన్నాం ఆయన చూస్తే కూడా అట్లాగే ఉంటాడు ఆయన కాబట్టి ఈ రోజు ఎన్నికలు వస్తే మాత్రమే ఆ గ్రామానికి సంబంధించి గానీ లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించి గానీ అభివృద్ధి విషయంలో ఆయన దృష్టి సారిస్తాడు ఈ రోజు హుజూరాబాద్ ను గనుక మనం తీసుకున్నట్లయితే హుజూరాబాద్ లో ఇప్పటికే జీవోలు ఇచ్చిన ప్రకారం చూస్తే 4000 కోట్ల పైచిలుకు నిధులను జీవోల ద్వారా అంటే శాంక్షన్ చేయడం జరిగింది అయితే శాంక్షన్ అని ఎందుకు అంటున్నానంటే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆయన చేసే తతంగం మీదే ఫస్ట్ ఆయన జీవో రిలీజ్ చేస్తాడు ఆయన ప్రకటిస్తాడు అవి వస్తున్నాయి అని చెప్పడమే తప్ప వచ్చింది ఎక్కడ లేదు ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలలో కూడా వారు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు ఇవాళ నాగార్జున సాగర్ గానీ హుజూర్ నగర్ గానీ ఇంకా ఎక్కడ ఎక్కడైనా నారాయణఖేడ్లో గానీ ఎక్కడైనా వాళ్ళు ఇచ్చినటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు లేకపోతే అబద్ధపు హామీలు తప్పితే అది నెరవేరిన దాఖలాలు ఎక్కడ కూడలేవు ఈ రోజు హుజూరాబాద్ లో వాళ్ళు ఏం చేశారండి దళిత బంధు కింద 2000 కోట్ల రూపాయలు కలెక్టర్ దగ్గర జమ చేయడం జరిగింది అది కాకుండా రోడ్లకు గానీ ఇంకా మిగతా వాటికి గానీ మిగతా 2000 కోట్ల రూపాయలు వివిధ ఉపాధి కార్యక్రమాల కింద వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది అవును అవి పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి సార్ దాంట్లో పెండింగ్ గతంలో ఇచ్చినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి దాంట్లో 2000 కోట్లల్లో నర్సయ్య గారు మీరు మ్యూట్లో yes okay మాట్లాడండి ఆ 5 నెలల నుండి మీకు అవకాశం ఉండే మీరు ఆల్్రెడీ దళిత బంధు ఆగస్టు 16వ తారీఖు నాడు మీరు ప్రకటించిండు ఇవ్వడానికి ఎవరు అడ్డం వచ్చిండు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే అప్పుడైతే ఎన్నికల కోడ్ రాలే కదా ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ ఉంది అని మీరు తప్పించుకోవచ్చు మరి ఆగస్టు 16వ తారీఖు నుండి ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఎన్ని రోజులు ఉంది తమరు ఏం చేశారు వీళ్ళు చేసిన తతంగం ఏందంటే నేను ఒక్కొక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏందంటే ఒక్కొక్కరికి 990 అంటే 990,000 రూపాయలు అకౌంట్ లో పడ్డట్టుగా మెసేజ్లు వస్తా ఉన్నాయి మెసేజ్లు అయితే వచ్చాయి గానీ వాళ్ళకు పాస్ బుక్ ఇచ్చిన పాపాన బోలే వాళ్ళు బ్యాంకులో పోయి చెక్ చేసుకుందామంటే లోపల కూడా రానిస్తలేరు అది దీనికి ఇంకా అడిషన్ గా ఏందంటే ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు మెసేజ్లు వచ్చినట్టు రావడమే కాకుండా వెనకకు పోయినట్టు కూడా వచ్చాయి అంటే వాళ్ళు అసలు ఏం చేస్తా ఉన్నారు అసలు వీళ్ళు చేస్తున్నారా చేసినట్టు యాక్షన్ చేస్తున్నారా ఈ రోజు హుజూరాబాద్ లో దళిత బంధువులంతా ఏం చేస్తా ఉన్నారంటే కేసీఆర్ అబద్ధపు హామీలే కాకుండా అబద్ధపు ఎస్ఎంఎస్ కూడా పెట్టిండేమో అన్న ఆలోచనకు రావడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు టైం లేదు అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ లో తప్పించుకున్నారు హామీలు ఇచ్చిండ్రు అక్కడ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయినాము అని చెప్పారు మరి ఇక్కడ ఏమైంది మీకు ఇక్కడ ఏసిన వచ్చినట్టు వచ్చిన ఏది ఎస్ఎంఎస్ కూడా రివర్స్ పోతున్నాయని మళ్ళీ ఎస్ఎంఎస్ రావడం ఏంది కాబట్టి 5 నెలలుగా తమడు హుజూరాబాద్ లో చేస్తున్నా వరద బారిస్తున్నా నిధులని చెప్పడమే గాక మీరు ఎన్ని రోడ్లు లేచిండ్రు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు ఎంత మందికి కమ్యూనిటీ హాల్ కట్టించిండ్రు స్పష్టంగా నిర్దిష్టంగా ఎవరైనా గెల్లు శ్రీనివాస యాదవ్ గారి సార్ నరసయ్య గారు మళ్ళీ మీరు మ్యూట్లో పడిపోయారు సార్ ఒక్కసారి చూసుకోండి అబద్ధపు హామీలు కాబట్టి వీళ్ళు ఇలా హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ అంటే ఆయనే ట్రబుల్లో పడ్డాడు ఈ ఎన్నిక తర్వాత మొదటి వికెట్ హరీష్ రావుదే ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఆధ్వర్యంలో
రఘునందరావు గెలిచిండు అంటే అక్కడ ఒకటి దుబ్బాక ఇక్కడ నర్సయ్య గౌడ్ గారు, సో మనం మాట్లాడుకుంటున్న అంశం ఈ రోజు సరే ఓకే కేటాయించారు అవి ఇవ్వట్లేదు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఒక విషయం మరొక విషయం ఏంటంటే ఈరోజు మా నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు రావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. సో మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ఏ సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఈ జీవోలు ఇచ్చి మనకు ఎన్నో నిధులు ఇస్తుంది అన్నట్టు ఈ కలరింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ భువనగిరిలో పెద్ద హోర్డింగ్ పెట్టారు సార్, ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు వెలుస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే మనం ప్రజలను తప్పుబట్టలేం. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారంటే మీరు రాజీనామా చేయడం, మీరు ఉన్న దానికంటే మీరు రాజీనామా చేయడం వల్ల అక్కడ 2000 కోట్లు 4000 కోట్లు వస్తున్నాయి, మీరు అదే 2-3 వేల కోట్లు మాకు వస్తే మేము కూడా బాగుపడతాం కదా, మరి ఎమ్మెల్యేగా ఉండి మీరు చేయవలసింది ఇదే కదా అంటే నేను మంచి ఉదాహరణ చెప్తాను. మా రాజాసింగ్ గారి వారి మీద కూడా ఒత్తిడి వస్తే ఆయన ఒక ప్రకటన చేశారు, ముఖ్యమంత్రి గారు మీరు నా నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు ఇవ్వండి నేను రాజీనామా చేయడానికి సిద్ధము అంటే ఇప్పటి వరకు దిక్కు దివాన్ లేదు, దాన్ని చూసిన ఇదే లేదు. కేటీఆర్ కు తెలుసు, కేసీఆర్ కు తెలుసు. నేను ఏమంటున్నంటే ఈ రోజు అంటే చావాలని కోరుకోవడం లేదు కానీ రాజీనామా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళని మనం తప్పుపట్టలేం కదా. కాబట్టి ఈ రోజు అంటే నేను ఎందుకు అంటున్నా వీళ్ళు ఇవ్వరు అని ఎందుకంటున్నంటే ముందు నేను సింపుల్ ఒక 10,000 సంగతి చెప్తాను, 100,000 కోట్ల సంగతి నేను చెప్పాను. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు వరద బాధితులకు 10,000 రూపాయలు ప్రతి ఇంటికి మునిగిపోయిన ఇంటికి ఇస్తారని కొంతమంది సిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియం లో మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు, స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే 6వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి 6వ తారీఖు నుండి మీ అందరికీ కూడా 10,000 ఇస్తారంటే నిండా ముంచాడు, 10,000 కూడా ముఖం చాటేసిండు కేసీఆర్ గారు. మరి 10,000 ముఖం చాటేసినాడు 4,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు, ఎక్కడున్నాయి ఖజానాలు ఎక్కడున్నాయని చెప్తున్నా. నీకు ఖజానాలో డబ్బులు లేకనే మందులు ఇంటింటికి మందులు అమ్ముతా ఉన్నావు, లేకపోతే డ్రగ్స్ అమ్ముకుంటా ఉన్నావు, లేదు అని అంటే భూములు అమ్ముకుంటా ఉన్నావు, ఏ కోణంలో హుజరాబాద్ లో ఇది చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, టిఆర్ఎస్ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా హుజరాబాద్ ప్రజలకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? రైట్ కా రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిఠా నర్సయ్య గౌడ్ గారు. మనం ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో అరుణ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఒకసారి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ్, ఎస్ రైట్, అరుణ్ వినిపిస్తుందా మీకు? రైట్, ఓకే రైట్. నర్సయ్య గౌడ్ గారు, సో ఫైనల్గా ఎస్ మరి ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేద్దాం సార్. హుజూరాబాద్ లో 236,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు, దాంట్లో సోషల్ ఇంజనీరింగ్ లో సీఎం కేసీఆర్ గారు బొక్క ఊర్లా పడ్డారు. ఏ కోణం దళిత బంధు ఇస్తే 46,000 ఓట్లు వస్తాయని చెప్పుకుంటే అలా 4,000 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు, మైనారిటీలు కూడా వేసే పరిస్థితి లేదు. కెల్లు శ్రీనివాస యాదవ్ గారు ఏ కోణంలో చూసినా ఈటెల రాజేందర్ గారికి సరి సమానంగా లేరు. కాబట్టి ఏ ఎన్నికనైనా ఓటింగ్ జరిగిన తర్వాత విజయం వరిస్తుంది, కానీ ఓటింగ్ జరగక ముందే కేసీఆర్ కుతంత్రాల వల్ల, కేసీఆర్ అబద్ధపు హామీల వల్ల, కేసీఆర్ మోసాల వల్ల ఇలా ఈటెల రాజేందర్ గారికి 50,000 పైచిలకు మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని చూసినటువంటి కేసీఆర్ గారే ఈ ఫ్రీజ్ చేయడం జరిగింది, అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా ఎంత మందికి స్పష్టంగా మీరు చీర వేసిరు అంటే సమాధానం లేదు. కాబట్టి ఇలా కేటీఆర్ ఖచ్చితంగా చెప్తున్నా కేటీఆర్ హుజూరాబాద్ సైడే రాడు, ఎందుకంటే ఓడిపోతాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ కాబోయే సీఎం అయినటువంటి కేటీఆర్ మీద పడొద్దు. కాబట్టి ఆయనను కాపాడుకుంటూ అల్లుని బలి పెడతా ఉండు, అల్లుని చేతి కింద ఉన్న గెల్లు శ్రీనివాస్ గారిని బలి పెడతా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి జీవోలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నమ్మశక్యంగా లేవు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పినండి, అరే నేను ఎప్పుడు చెప్పినా 3 ఎకరాలు ఇస్తానని. ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ క్లిప్పింగ్ లో చూసినా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా వెనక. రైట్ సార్, ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం సార్ మనం, ఒకసారి 2 మినిట్స్ ఒకసారి. రైట్, ఓకే రైట్ సార్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మిఠా నర్సయ్య గౌడ్ గారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికారికంగా ప్రభుత్వమే జీవోలు పేరుతో 4,000 కోట్లకు పైగా నిధుల్ని కేటాయించింది, పెండింగ్ ప్రాజెక్టును కూడా ఈరోజు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్లో కూడా మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మాకు నిధులు వస్తాయని ఒక చర్చ జరుగుతుంది. సో ఆ నిధుల్ని కేటాయించినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఫ్రీజింగ్ల పేరుతో వాటిని అక్కడనే ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది.